మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. అందులో భాగంగా మెదక్ మున్సిపల్ పరిశుద్ధ కార్మికులకు కలెక్టర్ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన వరి, మొక్కజొన్న, గోధుమ ఏవైనా పంటలు రైతులకు ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుందన్నారు. 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చేపడుతుందని మరియు వచ్చే ప్రభుత్వాలు ఇలాంటి పరిపాలన చేయలేరన్నారు. దాదాపు 30 కోట్ల రూపాయలను కొనుగోలు కేంద్రాలకు విడుదల చేశామని అన్నారు. కరోనా విషయంలో మా ప్రభుత్వం ముందుగా జాగ్రత్తలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిధిలో పండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేసేదానికి శ్రీకారం చుట్టడం 70 సంవత్సరాలలో ఇది మొదటిసారి. బహుశా ఈ అసాధారణమైనటువంటి రీతిలో రైతాంగం కోసం ఇంత ముందుకొచ్చి ఇంత సాహసంగా నిర్ణయం తీసుకొని దాదాపు 30,000 కోట్ల రూపాయలను రైతాంగ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసమే సమకూర్చుకొని సాహసించడం అనేటువంటిది గతంలో మనం ఎప్పుడూ చూడలే. బహుశా ఈ కే రాష్ట్రమైనా చేస్తుందని మేము కూడా అనుకోవట్లేదు. అది కేసీఆర్ దక్షతకు, రైతు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు మరెవరు సాటి రారనడానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది, సానుకూలమైనటువంటి వర్షాలు, చిన్ననీటి వనరులు